లదాఖ్ ట్రిప్ లో డే 2లో మనం విజిట్ చేయవలసిన ప్లేసెస్ లో ఈ గురుద్వారా పథర్ సాహెబ్ కూడా ఒకటి. ఇది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్. సిక్కుల మతగురు అయిన గురునానక్ గారి జ్ఞాపకార్థం ఈ గురుద్వారాను నిర్మించారు. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 7 PM. డైలీ కొన్ని వేల మంది టూరిస్ట్ ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం గురుద్వారా లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ మన షూస్ వదిలేయాల్సి ఉంటుంది. అలాగే లేడీస్ స్కర్ట్స్ కానీ స్లీవ్లెస్ డ్రెస్సులు కానీ వేసుకొస్తే వాళ్ళని అలో చేయరు. మనం లోపలికి వెళ్లే ముందు తలపాగా కట్టుకుని వెళ్ళాలి. అది కూడా వీళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఇలా స్ట్రైట్ గా ఎండ్కి వెళ్తే మనం గురుద్వారాకి వెళ్తాం. ఇలా రైట్ కి వెళ్తే తపస్థానికి వెళ్ళొచ్చు. అది పక్కనే ఉన్న కొండపైన ఉంటుంది. ఫస్ట్ అయితే మనం గురుద్వారాకి వెళ్దాం. లోపలికి రాగానే మనకి ఇలాంటి విజువల్స్ కనిపిస్తాయి. నేను గురుద్వారాకి రావడం ఫస్ట్ టైం, అందుకే నాకు ఈ ప్లేస్ అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ హాల్లో చాలా సిక్కు గురువుల ఫోటోస్ ఉన్నాయి. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో ఒక పెద్ద స్టోన్ ఉంటుంది. దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. మీకైతే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్వం ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఇక్కడ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. యాత్రలో ఉన్న గురునానక్ గారు ఈ ప్రదేశం నుంచి వెళ్తుంటే ఇక్కడి ప్రజలు వారిని రక్షించాలని వేడుకుంటారు. అందుకు గురునానక్ గారు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తుంటారు. అది చూసిన రాక్షసుడు తన పైకి ఈ పెద్ద బండను వదిలాడు. కానీ ఆ బండరాయి గురువు గారిని ఏమి చేయలేదన్నమాట. తన బాడీ తాకడంతో రాయి కూడా చాలా సాఫ్ట్ గా అయిపోయి ఇలా లోపలికి ఒత్తుకుపోయింది. తర్వాత రాక్షసుడు వచ్చి కోపంతో తన కాలుతో రాయిని తంతాడు. అప్పుడు తన కాలు కూడా రాతిలో ఇరుక్కుపోతుంది. దాంతో ఆ రాక్షసుడు గురువుగారి మహిమను తెలుసుకుని తన పాదాలపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు. గురువుగారు తనను క్షమించి మిగిలిన జీవితం మొత్తం ప్రజలకు సేవ చేసుకోమని పంపించేస్తాడు. ఇదే అన్నమాట దాని స్టోరీ. గురువుగారి బాడీ ఆకారంలో ఇక్కడ స్టోన్ కి హోల్ లాగా పడుంటుంది. ఈ ప్లేస్ లో అయితే ఫోటోస్ కి వీడియోస్ కి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ సెల్ఫీలు మాత్రం దిగకూడదు. నేను ఫస్ట్ టైం రావటం వల్ల నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా ఆయుధాలని ఉంచారు. అలాగే ఈ వాల్స్ పైన గురుద్వారాకు ప్రజెంట్ చేయబడిన చాలా ఖడ్గాలను చూడొచ్చు. ఇక్కడ మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. అలాగే వీడియోస్ తీసుకోవడానికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు. అందుకే నేను మొత్తం ప్లేస్ ని కవర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ కొండపై నుండే ఆ రాక్షసుడు బండరాతిని గురూజీ మీదకి తోసింది. పైకి వెళ్ళటానికి కూడా స్టెప్స్ ఉన్నాయి, కానీ నేనైతే వెళ్ళలేదు. పైన కూడా ఏదో చిన్న టెంపుల్ లాంటి ప్లేస్ ఉన్నట్లుంది. ఇక్కడ పెయింటింగ్లో రాక్షసుని అలాగే గురూజీని చూడొచ్చు. ఈ ప్లేస్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. అదే తపస్థాన్. అక్కడికి గురుద్వారా లోపల నుండి అయినా వెళ్ళొచ్చు, అలాగే బయట నుండి కూడా వెళ్ళొచ్చు. మనమైతే బయట నుంచి వెళ్తున్నాం. స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్లు మనం హై ఆల్టిట్యూడ్లో ఉన్న కారణంగా చాలా త్వరగా అలసిపోతాము. ఏదైనా బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని స్కిప్ చేయొచ్చు. పైకి వచ్చాము. లోపలైతే వీడియోస్ తీయకూడదు అనేసి బోర్డు పెట్టారు, అందుకే నేను మీకు లోపల విజువల్స్ చూపించట్లేదు. ఇలాగే ఈ రోడ్లో కొంత ముందుకు వెళ్తే మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుండి విజువల్స్ ఒకసారి చూడండి. ఈ లే సిటీ చుట్టూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన విజువల్స్ కనిపిస్తుంటాయి. ఈ ఏరియా అయితే చాలా చాలా డ్రైగా ఉంది, ఎలాంటి ట్రీస్ లేవు. ఈ ప్లేస్ గురించి మ్యాక్సిమం డీటెయిల్స్తో పాటు అన్ని విజువల్స్ మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే లదాఖ్ ఫుల్ టూర్ ప్లాన్ డీటెయిల్ గురించి మన ఛానల్లో పబ్లిష్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.